మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలిపోవడానికి మెయిన్ రీజన్ స్కామ్స్. ఈ స్కామ్స్ అనేవి గవర్నమెంట్ లోని వ్యక్తులు మాత్రమే కాకుండా కొంతమంది బిజినెస్ మ్యాన్స్ మనలాంటి సాధారణ వ్యక్తులు కూడా చేస్తూ ఇండియా ఆర్థిక వ్యవస్థని దెబ్బతీస్తున్నారు. ఇటువంటి స్కామ్స్ లో మనకు తెలిసినవి నీరవ్ మోడీ స్కామ్, విజయ్ మాల్యా స్కామ్, సత్యం స్కామ్, 3G స్కామ్ అండ్ మోస్ట్ పాపులర్ హర్షద్ మెహతా స్కామ్. ఇవే కాకుండా ఇంకొక స్కామ్ ఉంది, అదే తెలుగు స్కామ్. ఈ స్కామ్ వాల్యూ 32,000 కోట్లు. ఇది హర్షద్ మెహతా స్కామ్ కంటే పెద్ద స్కామ్. ఇది చేసింది ఎవరో కాదు, కూరగాయలు అమ్మే వ్యక్తి. ఇతని పేరు అబ్దుల్ కరీం తెల్గి. అసలు కూరగాయలు అమ్మే వ్యక్తి ఇంత పెద్ద స్కామ్ ఎలా చేశాడు, ఎందుకు చేశాడు, చివరికి ఎలా దొరికాడు అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా థ్రిల్లింగ్గా అలాగే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అశోక్. మీరు చూస్తున్నది అశోక్ కుమార్ ఫ్యాక్ట్స్. అబ్దుల్ కరీం వాళ్ళ నాన్న ఇండియన్ రైల్వేలో క్లాస్ 4 జావర్. ఈయన చాలా సిన్సియర్ ఆఫీసర్, చాలా హార్డ్ వర్కర్ కూడా. ఈయన కర్ణాటకలోని బెల్గాం డిస్టిక్లో ఉన్న ఖానాపూర్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అక్కడే అబ్దుల్ కరీం 1961 జూలై 28న పుట్టాడు. ఇతను 8 ఏళ్ళున్నప్పుడు వీళ్ళ నాన్న డయాబెటీస్తో చనిపోయాడు. అబ్దుల్ కరీంకి 2 బ్రదర్స్, అబ్దుల్ రహీం, అబ్దుల్ అజీం. వీళ్ళు 3 కలిసి ఖానాపూర్ స్టేషన్లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అమ్మేవారు. అదే వాళ్ళ మెయిన్ ఇన్కమ్ సోర్స్. సర్వోదయ విద్యాలయ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇతనే జాయిన్ అయి తన స్కూల్ ఫీజ్ తానే వెజిటేబుల్స్ అమ్ముతూ కట్టేవాడు. స్కూలింగ్ అయ్యాక బీకామ్ కంప్లీట్ చేసి జాబ్ కోసం చాలా వెతికాడు. కానీ అప్పట్లో అతనికి అక్కడ జాబ్ దొరకలేదు. ముంబైలో జాబ్స్ ఉంటాయని తెలుసుకొని అక్కడికి వెళ్ళి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఫిలిక్స్ ఇండియా కంపెనీలో జాయిన్ అయ్యాడు. కానీ టార్గెట్స్ కంప్లీట్ చేయట్లేదని, జాబ్ కూడా సరిగ్గా చేయట్లేదని అతన్ని జాబ్లో నుండి తీసేశారు. ఆ తర్వాత కిషన్ గెస్ట్ హౌస్లో మేనేజర్గా జాబ్ వచ్చింది. అక్కడ కొన్ని రోజులు జాబ్ చేశాక ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని 1986లో గల్ఫ్ వెళ్ళాడు. అప్పట్లో గల్ఫ్ వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయని చాలామంది వెళ్ళేవారు. అక్కడికి వెళ్ళాక కూడా చాలా జాబ్స్ చేశాడు. కానీ జాబ్స్లో నుండి అతని వర్క్ బాగాలేదని తీసేశారు. చివరికి మళ్ళీ అబ్దుల్ కరీం తెల్గి ముంబైకి వచ్చాడు. ఇక్కడి నుండి అతని స్కామ్ జర్నీ స్టార్ట్ అయింది. అబ్దుల్ కరీం తెల్గి ఫస్ట్ నుండి క్విక్ మనీ పైనే ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉండేవాడు. అంటే తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలి అని. అలాంటి బిజినెస్ల కోసం చాలా తిరిగి చివరికి ట్రావెల్ ఏజెంట్స్ చేసే పనిని చూశాడు. అది అతనికి బాగా నచ్చింది. వాళ్ళేం చేస్తారంటే ఫేక్ పాస్పోర్ట్స్, ఐడి కార్డ్స్ తయారు చేసి డబ్బులు చాలా సంపాదిస్తారు. సో అబ్దుల్ కరీం కూడా అలాగే చేసి డబ్బులు బాగా సంపాదించాలని డిసైడ్ అయ్యి అరేబియన్ మెట్రో ట్రావెల్స్ అనే కంపెనీని స్టార్ట్ చేసి మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వెళ్ళే వాళ్లకు ఫేక్ పాస్పోర్ట్స్, ఐడి కార్డ్స్ తయారు చేసి వారికి ఇమ్మిగ్రేషన్ క్లియర్ చేసేవాడు. ఇలా కొన్ని సంవత్సరాల పాటు చేసి డబ్బులు బాగా సంపాదించాడు. కానీ ఒకరోజు ఇమ్మిగ్రేషన్ పోలీసులకు దొరికిపోయి జైలుకి వెళ్ళాడు. ఇదే జైల్లో తెలుగు స్కామ్ చేయడానికి మొదటి అడుగు పడింది. జైలు అంటేనే క్రిమినల్స్ ఉంటారు. వాళ్ళంతా ఒకే దగ్గర మీటింగ్స్ పెట్టి వాళ్ళ ఒపీనియన్స్, స్టోరీస్ చెప్తూ ఉంటారు. అలా అబ్దుల్ కరీం తెల్గికి రతన్ సోనే అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అలాగే చాలా క్లోజ్ అయ్యారు ఆ ఇద్దరు. రతన్ సోనే స్టాక్ మార్కెట్లో ఒక ఫ్రాడ్ చేసి జైలుకి వచ్చాడు. ఇతనితో కంపేర్ చేస్తే అబ్దుల్ కరీం చేసిన క్రైమ్ చిన్నదే. అయితే ఒకసారి రతన్ సోనే అబ్దుల్ కరీంతో మాట్లాడుతూ చేస్తే పెద్ద స్కామ్స్ చేసి జైలుకి రావాలి, అప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి ఎలాగోలా తప్పించుకోవచ్చు, సో చిన్న స్కామ్స్ చేసి జైలుకి రావద్దు అని అన్నాడు. అప్పుడు అబ్దుల్ కరీం, పెద్ద స్కామ్స్ అంటే ఏంటి, ఏమైనా ఐడియా ఉంటే నువ్వే చెప్పు, మనిద్దరం కలిసి చేద్దాం అని అన్నాడు. అప్పుడు రతన్ సోనే స్టాంపు పేపర్ స్కామ్ గురించి చెప్పాడు. స్టాంపు పేపర్ యొక్క ఆఫీస్ని కానీ అసలు ఆ డిపార్ట్మెంట్ని ఎవరు పట్టించుకోరు. మనం ఆఫీస్లో ఉన్న ఏదైనా ఆఫీసర్తో డీల్ పెట్టుకొని స్టాంప్ పేపర్ డూప్లికేట్స్ రెడీ చేసి అమ్మితే చాలా ప్రాఫిట్స్ వస్తాయని చెప్పాడు. ఈ స్టాంప్ పేపర్ అంటే ఏంటో మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను, వినండి. మనం ఏదైనా లీగల్గా ల్యాండ్ కొన్నా లేదా అమ్మినా, బిజినెస్ డీల్ చేసినా, ఏదైనా వస్తువును లేదా డబ్బును ఎవరికైనా ఇచ్చినప్పుడు మనం ఈ స్టాంప్ పేపర్ని యాడ్ చేస్తాము. ఇది ఒక A4 సైజ్ షీట్.
ఇది ఉంటేనే మనం చేసే డీలింగ్ లీగల్ అవుతుంది. సో ఈ పేపర్ని గవర్నమెంట్ స్టాంప్ ఆఫీస్లో అమ్ముతుంది. దీని ద్వారా గవర్నమెంట్కి కొన్ని కోట్లలో రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో వీళ్ళు స్టాంప్ పేపర్కి డూప్లికేట్ తయారు చేసి అమ్ముతారు. అది డూప్లికేట్ అని కొన్న వాళ్ళకు కూడా తెలియదు. అబ్దుల్ కరీం తెలుగుకి రతన్ సోనే చెప్పిన ఐడియా నచ్చి ఓకే అని చెప్పాడు. 1993లో ఇద్దరు జైలు నుండి బయటకు వచ్చాక స్కామ్కి సంబంధించిన పనులు స్టార్ట్ చేశారు. గవర్నమెంట్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్, పొలిటీషియన్స్ని కలిసి ఈ డీల్కు ఒప్పుకుంటే వారికి టైం టు టైం డబ్బులు ఇస్తామని డీల్ సెట్ చేసుకున్నారు. ఆ తర్వాత 1994లో స్టాంప్ వెండింగ్ లైసెన్స్ కూడా తీసుకున్నారు. ఎందుకంటే వీళ్ళు స్టాంప్ పేపర్స్ని అమ్మితే డౌట్ రాకుండా ఉండడానికి. ఆ తర్వాత నాసిక్కు వెళ్ళారు. అక్కడ కరెన్సీ నోట్స్ ప్రింట్ చేసే ఆఫీస్కు వెళ్ళారు. అక్కడ స్టాంప్ పేపర్స్ కూడా ప్రింట్ చేస్తారు. అయితే అక్కడి ఆఫీస్ స్టాంప్ పేపర్స్ ప్రింట్ చేసే మిషన్స్ పాతబడినప్పుడు దాన్ని వేలం వేస్తారు. సో ఆ మిషన్స్ని వీళ్ళు వేలంలో దక్కించుకొని అక్కడి ఆఫీసర్ హెల్ప్తో స్టాంప్ పేపర్స్కి యూజ్ చేసే మెటీరియల్స్ని తెప్పించుకొని యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ లాగే ప్రింట్ తీసేవారు. బికాస్ గవర్నమెంట్ వాడే మిషన్ మెటీరియల్నే వీళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో చెప్పడం కూడా కష్టమయ్యేది. కొన్ని రోజులకు అబ్దుల్ కరీం, రతన్ సోనూ విడిపోయారు. గవర్నమెంట్ ప్రింట్ చేసే స్టాంప్ పేపర్స్ని గవర్నమెంట్ ఆఫీసర్ హెల్ప్తో షార్టేజ్ క్రియేట్ చేసి తను మాత్రం ఫేక్వి పెద్ద మొత్తంలో అమ్మడం స్టార్ట్ చేశాడు అబ్దుల్ కరీం. ఆ తర్వాత ఈ బిజినెస్ని పెద్ద ఆర్గనైజేషన్ లాగా రన్ చేయడం స్టార్ట్ చేశాడు. 350 మందిని రిక్రూట్ చేసుకొని ఫేక్ స్టాంప్ పేపర్స్, రెవెన్యూ స్టాంప్స్, నాన్ జ్యుడిషియల్ స్టాంప్స్, బ్రోకర్ నోట్స్, నోటరీ స్టాంప్స్, ఇన్సూరెన్స్ ఏజెన్సీ స్టాంప్స్ ఇవన్నీ కలిపి 38,000 కోట్ల విలువైన డూప్లికేట్స్ని మొత్తం 18 స్టేట్స్లో అమ్మాడు. ఇమాజిన్ చేసుకోవడానికి కష్టంగా ఉన్న ఈ పనిని ఇతను ఈజీగా చేసేశాడు. వచ్చిన డబ్బుతో చాలా రిచ్ లైఫ్ గడిపేవాడు. ఎంత రిచ్ అంటే అప్పట్లోనే అతను ఒక బార్కు వెళ్ళి బార్ డ్యాన్సర్ డ్యాన్స్ చేస్తుంటే 93 లక్షలు ఆమెపై విసిరాడు. దీన్ని బట్టి ఇమాజిన్ చేసుకోండి అతను ఎంత డబ్బు సంపాదించాడు. కానీ తప్పు చేసిన వాడు ఎప్పటికైనా దొరుకుతాడు కదా. ఇతని విషయంలో అదే జరిగింది. ఇతని ఎంప్లాయీస్ ఫేక్ స్టాంప్ పేపర్స్ బ్యాన్లో సప్లై చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేసేసరికి అబ్దుల్ కరీం పేరు చెప్పేశారు. అప్పుడే పోలీసులకు తెలిసింది ఇది మామూలు కేసు కాదు, ఇది పెద్ద స్కామ్ అని. వెంటనే అబ్దుల్ కరీంని అరెస్ట్ చేసి ఆ కేసుని సిట్కి ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు అందులో పెద్ద పెద్ద లీడర్స్, పోలీస్ ఆఫీసర్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారని తెలిసింది. అతనికి నార్కో టెస్ట్ చేస్తే ఎన్సిపి పార్టీ చీఫ్ అయిన శరద్ పవార్ పేరు కూడా చెప్పాడు. తర్వాత కొన్ని రీజన్స్ వలన ఈ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు. 2006లో కోర్టు అబ్దుల్ కరీంకి 30 సంవత్సరాల జైలు శిక్ష వేసింది. 202 కోట్ల ఫైన్ కూడా వేసింది. ఈ ఫైన్ అప్పట్లో హయ్యెస్ట్ ఫైన్. ఆ తర్వాత కొన్ని రోజులకు అతనికి వేసిన శిక్షని 30 నుండి 13 సంవత్సరాలకు తగ్గించింది. కానీ 2017లో అతను డయాబెటీస్తో జైల్లోనే చనిపోయాడు. ఇతను చనిపోయాక చాలా కాంట్రవర్సీస్ అయ్యాయి. అవేంటంటే ఇతని డెత్ కూడా హర్షద్ మెహతాలాగే ప్లాన్ చేసి చంపారని. ఎందుకు ఇలా అన్నారంటే వీళ్ళిద్దరి డెత్లో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. అదేంటంటే హర్షద్ మెహతా కూడా అబ్దుల్ కరీం లాగే పొలిటీషియన్స్ పేరు చెప్పాడు. వీరిద్దరి డెత్ కూడా జైల్లోనే అయింది. నిజం చెప్పాలంటే ఈ స్కామ్ ఒక చదరంగం లాంటిది. ఇందులో అబ్దుల్ కరీం చాలా చిన్న పావు మాత్రమే. అసలు వ్యక్తులు ఇంకా వేరే ఉన్నారు. స్కామ్ 1992 వెబ్ సిరీస్ తీసిన డైరెక్టర్ అంచల్ మెహతా ఇప్పుడు తెలుగు స్కామ్ 2003 పేరుతో అబ్దుల్ కరీం గురించి తీయబోతున్నాడు. ఫ్రెండ్స్, ఇది తెలుగు స్కామ్ కంప్లీట్ డీటెయిల్స్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.